గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. రాయితో దాడి ఘటనకు సంబంధించి ఆయన స్పందించారు. జగన్ అనే అర్జునుడికి ప్రజలు అని కృష్ణుడి అండ ఉంది. అర్జునుడిపై ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రాన్ని కౌరవులు గెలిచినట్టు అవుతుందా అని ప్రశ్నించారు జగన్. తనపై ఒక రాయి వేసినంత మాత్రాన దుష్ట చతుష్టయం గెలిచినట్టు కాదు అన్నారు ఏపీ సీఎం. అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు. ఒక బాణం వేసినట్టు వేసినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. రాయి వేసినంత మాత్రాన తన సంకల్పం చెక్కు చెదరదు అన్నారు జగన్. విపక్షాలు అంత దిగజారాయి అంటే విజయానికి మనం చేరువగా ఉన్నామనే అర్థం అని అన్నారు. రాయి వేసేంత దిగజారారు అంటే వాళ్ళు ఓటమి దగ్గరున్నారని అర్థం. అలాంటి తాటాకు చప్పుళ్లకు తాను భయపడను అన్నారు జగన్. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. అందుకే చెప్తా ఉన్నా, ఈ తాటాకి చెప్పుళ్లకు మీ బిడ్డ అదరడు, మీ బిడ్డ బెదరడు. రాయి వేసి విపక్షాల వాళ్ళు తనకు చేసిన గాయం 10 రోజుల్లో తగ్గిపోతుంది, కానీ మోసపు పాలనతో చంద్రబాబు పేదలకు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు అన్నారు జగన్. నా నుదుటి మీద వారు చేసిన గాయం, నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగలలేదు, అది ఇక్కడ తగలలేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు ఆ రైతులకైతేనేమి, ఆ అక్క చెల్లెమ్మలకైతేనేమి, ఆ నిరుద్యోగులకైతేనేమి, ఆ సామాజిక వర్గాలకైతేనేమి, ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బ్రతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి అతలాకృతమైన కుతలమైన తన బ్రతుకును లో తాను ఉన్నప్పుడు అన్నీ ఓడిన ఈ చంద్రబాబును పార్టీలోకి చేరదీస్తే ఆ కూతుర్నిచ్చిన మామనే కుర్చీ కోసం ఆయన్నే వెన్నుపోటు పొడిచి, ఆయన మీదే చెప్పులు వేయించి, ఆయన మీదే రాళ్ళు కూడా వేయించి ఆయన చావుకు కారణమైంది ఎవరు? ఎవరక్క? ఎవరు చెల్లెమ్మ? ఎవరన్నా? ఎవరు తమ్ముడు? అది కూడా ఈ బాబే. మళ్ళీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ రామారావు గారి ఫోటో బయటికి తీస్తాడు, మళ్ళీ ఆ ఫోటోకు దండలు వేస్తాడు. ఇంత నిజమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎవరు? ఎవరక్క? ఎవరు చెల్లెమ్మ? ఎవరన్నా?
అది బాబే. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే, మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజమని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్టలారేసుకోవాలి అని, ఇవ్వద్దు అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఈ బాబే కిలో 2 రూపాయలకే, కిలో 2 రూపాయలకు బియ్యం ఇవ్వద్దు అని ఎన్టీఆర్ను దింపేసి 5 రూపాయల 25కు పెంచేసింది ఎవరు? ఎవరక్క? ఎవరన్నా? అది బాబే. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వద్దు అన్నది ఎవరంటే, ఆ దౌర్భాగ్యం కూడా ఈ బాబే. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది, ప్రభుత్వ బడులను పాడు పెట్టినది ఎవరు? ఎవరక్క? ఎవరన్నా?